ఏపీలో ముందస్తు ఎన్నికలకు నగరం మోగిందనే చెప్పాలి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పర్యటన ఖరారు చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బీజేపీ పెద్దల నుంచి ఆయనకి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు సినిమా షూటింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక 7 నియోజకవర్గాల్లో మొదలుపెట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆ 2 జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీ అన్నవరంలో వారాహి వాహనానికి పూజలు చేయించి ఆయన పర్యటన ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా చేశారు. అన్నవరం నుంచి ఆయన పూజలు చేసి వారాహి వాహనంతో ప్రతిపాడు, ముమ్మడివరం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, అమలాపురం, ఆ తర్వాత భీమవరం, పాలకల్లు వరకు పర్యటన కొనసాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ రూట్ మ్యాప్ ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఇంకా తర్వాత పర్యటన పాలకల తర్వాత కూడా కొనసాగుతుంది. అది రేపో ఎల్లుండో దాని గురించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తాను, జనసేనను మరింత బలోపేతం చేయడానికే నా పర్యటన అంటూ చెప్తున్నారు. కానీ ముందస్తు ఎన్నికలకి రంగం సిద్ధమైంది. ముందస్తు ఎన్నికల గురించి ఈ నెల జూన్ 7న మంత్రివర్గంలో కూడా ఒక క్లారిటీ నానుంది. అంటే ముందస్తు ఎన్నికలు వెళ్తున్నాము అని చెప్పకపోయినా కూడా మంత్రివర్గం సమావేశం జరగనుంది ఈ నెల 7వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన. మంత్రులంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సంకేతం ఇచ్చే అవకాశం ఉంది. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 10-15 రోజులకు ఒక కార్యక్రమం, బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్ళేవారు. ప్రస్తుతం ప్రతిరోజు కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకి సిగ్నల్స్ అనే చెప్పాలి. ఇక జనసేన అధినేత కూడా కేంద్రంలో బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే అర్ధరాత్రి అమిత్ షాను సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారో ఆ రోజే ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయిందని చెప్పాలి. దాదాపు ఈ డిసెంబర్లో 9 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, వాటితో పాటు ఏపీ ఎన్నికలు కూడా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం వైసీపీ అధినేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక 3 నెలల తర్వాత రాజీనామా చేసి కేంద్రానికి పంపిస్తే ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకరించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 10,50,000 కోట్లు అప్పు చేసింది. ఇక డిసెంబర్ తర్వాత అప్పు పుట్టే అవకాశం లేదు. ఈ 2-3 నెలలు ఎలాగో నెట్టుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 54,000 కోట్లు అప్పు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 18,000 కోట్లు అప్పు తెచ్చారు 2 నెలల్లోనే. ప్రతి వారం మంగళవారం 2,000 కోట్లు అప్పు తెచ్చేందుకు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రతి నెల 8,000 కోట్లు తగ్గకుండా అప్పు తీసుకొస్తున్నారు. ఇలా ఒక 4-5 నెలలు గడిచే అవకాశం ఉంది. ఆ తర్వాత బండిని నెట్టడం కష్టం. ఈలోపు పోలవరానికి కూడా ఒకేసారి 10,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా ప్రకటించారు. ఇప్పటికే లోటు బడ్జెట్ కింద ఎప్పటి నుంచో 2014 నుంచి రావాల్సిన నిధులన్నీ 10,461 కోట్లు ఒకేసారి రిలీజ్ చేశారు. మరో 10,000 కోట్లు పోలవరం నిధులు వచ్చే అవకాశం ఉంది. మీకు ఎలాగో అప్పులు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. కేవలం ఇక 2-3 నెలలు మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజీనామా చేసి తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక ఎన్నికలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.